నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పుతో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు హడలిపోతున్నారు. ఉరుములు మెరుపులతో పడుతున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి పంటకు అకాల వర్షంతో నష్టం కలగొచ్చని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇంకా 3 రోజుల పాటు వాన ఉంటుందనే వాతావరణ శాఖ సమాచారంతో వారిలో నిరాశ మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో చేతికి వచ్చిన ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు ఈదురుగాలులకు జిల్లా కేంద్రమైన నెల్లూరుతో పాటు ఆయా మండలాల్లో, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తానికి వాన హోరెత్తిస్తుంటే రైతులు మాత్రం కన్నీరు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో సరాసరి 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని కొండాపురం, కలిగిరి, వెంకటాచలం, విడవలూరు, రాపూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, దగదర్తి, బోగోలు, జలదంకి, నెల్లూరు తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు రైతులు నిండా మునిగారు. కలిగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, కోవూరు, విడవలూరు తదితర ప్రాంతాల్లో కోత దశలో ఉన్న పంట గాలుల తీవ్రతకు నేలవాలింది. ఆయా మండలాల పరిధిలో సాగులో ఉన్న వరి, పత్తి, వేరుశనగ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పొలాలతో పాటు రైతుల కళ్లల్లో నీళ్లు నిండి ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా సాగు ప్రారంభించిన కొందరు రైతులు వరి పంటను కోసి ఇండ్లకు చేర్చడానికి కుప్పలుగా వేసి ఉంచారు. మరికొందరు పంటను కోయడానికి సిద్దమై ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులను చూసి బెంబేలెత్తుతున్నారు. వర్షం ఇంతటితో ఆగితే పర్వాలేదు గాని ప్రస్తుతం ఉన్న గిట్టుబాటు ధరకు పెట్టుబడులైనా వస్తాయంటున్నారు. కానీ వాన పెరిగితే తీవ్ర నష్టం తప్పదని వాపోయారు. పొలంలో నీరు చేరి నేలరాలిన పంటను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాలకు పైగా చేతికొచ్చిన పంట వర్షానికి నేలతాకి నష్టపోయారు. ఇంత నష్టం జరుగుతున్నా ఒక్క అధికారి కూడా తొంగిచూసింది లేదని రైతులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వం గతేడాది కూడా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని అధికారుల చేత అంచనా వేయించి నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు రైతులు అప్పులు తీసుకుని మరీ కౌలుకు తీసుకున్న వారు ఉన్నారు. వారు అటు పంట చేతికి రాక ఇటు చేసిన అప్పు తీరక ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నష్టాన్ని గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.